ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతుల పాలిత దేవుడు అన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ బంటీరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఫుడ్స్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ రెడ్డి తూప్రాన్ మండలంలోని 9 గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి వారు ప్రారంభించారు. మండలంలోని గన్పూర్, యావాపూర్, కిస్టాపూర్, వెంకటాయపల్లి, మల్కాపూర్, గుండ్రెడ్డిపల్లి, దాతర్పల్లి, ఇస్లాంపూర్, వట్లు గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం ఏగ్రీడ్ ధాన్యానికి 1960, సాధారణ ధాన్యానికి 1940 రూపాయల మద్దతు ధర ప్రకటించినందున రైతులు ఎట్టి పరిస్థితులలో దళారులకు ధాన్యం అమ్ముకోవద్దని ప్రతాప్ రెడ్డి ఎలక్షన్ రెడ్డిలు సూచించారు. వరధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని రైతులు ఎప్పుడూ మర్చిపోవద్దన్నారు. రైతు పక్షపాతిగా ఉంటున్న సీఎం కేసీఆర్ మనందరి దైవమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వప్న వెంకటేష్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం రుక్మిణి, వ్యవసాయ అధికారి గంగుమల్ల, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నగేష్, ఆయా గ్రామాల సర్పంచులు పుష్ప, నరసింహారెడ్డి, పోచయ్య, మహాదేవి, సుకన్య, వెంకటమ్మ, జయమ్మ, యాదమ్మ, శ్రీలత, వ్యవసాయ విస్తరణ అధికారి సింధులతో పాటు మండల టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఐకేపీ ద్వారా గణపురం, యావాపూర్, కిస్తాపూర్, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్, ఇస్లాంపూర్ అన్ని గ్రామాలలో వరి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్స్ ఏర్పాటు చేసినాం. ప్రతి సెంటర్లో కూడా ప్రతి సెంటర్కి ఒక ఇన్ఛార్జి ఉన్నారు. మండలం మొత్తానికి అన్ని సెంటర్లకి ఏపీఎం రుక్మిణి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ మండలంలో పండే ప్రతి గింజను కూడా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి 1960 రూపాయలు నాణ్యమైన రేటు పెట్టి సన్న ధాన్యానికి 1940 రూపాయలు పెట్టుకొని ప్రభుత్వం రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తుంది. ఇలా రైతులకి పెట్టుబడులు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి కాళేశ్వరం నీళ్లు వాటర్ని హల్దీ రివర్లో పంపించి రైతు పండించినటువంటి పంట కూడా గిట్టుబాటు ధరకి ఎంఎస్పీ రేట్ కొనుగోలు చేసి రైతును ఆదుకునే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. రైతుల్ని బలోపేతం చేయాలి, రైతులు ఆర్థికంగా బలపడాలి, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి జరగాలి, గ్రామాలలో పేదరికం పోవాలి. ఆ ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాలలో ఇటు రైతాంగాన్ని, అటు యాదవుల్ని, ఇటు గౌడ్స్ని, అదేవిధంగా అటు ముద్దిరాజుల్ని, అటు గంగపుత్రుల్ని, అన్ని వర్గాలను కూడా ఆర్థికంగా బలపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ఈ 8 సంవత్సరాల కాలంలో ఎంత బాగా మన గ్రామం అభివృద్ధి జరిగింది. కేసీఆర్ గారు ఆదేశాల మేరకు తెలంగాణ మొత్తం తన సొంత నియోజకవర్గంలో కూడా రైతులది ఒక గింజ కూడా విడవకుండా కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిండు. తప్పకుండా కేంద్ర నిర్లక్ష్య వైఖరి అయినా కానీ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ రైతులకు ఇబ్బంది పడకుండా రేటు పెట్టి మరి ఎంబడే కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసినందుకు మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇదే కాదు, భారతదేశం మొత్తం కేసీఆర్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ మన మండలం కాదు, మన తెలంగాణ అన్ని గ్రామాలలో కూడా ఇప్పుడే కిస్తాపూర్ చేసి వచ్చినాం, యావపూర్ చేసినాం, వెంకటాయపల్లి చేసినాం, మల్కాపూర్ చేసినాం. మరి ఇక్కడ రైతులందరినీ కూడా ఒక ఇత్తు కూడా బయట అమ్మొద్దు, అన్ని కేంద్రాలకి అమ్ముకోవాలి, తప్పకుండా నిర్ణయించిన ధర 100% వస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తూ జీవితాంతం కేసీఆర్ను మరవద్దు. మన రైతులను పెట్టుబడి కార్యక్రమాలు మొదలు పెడితే రైతు ఆపద వచ్చిన 5 లక్షల ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు మొదలు పెట్టి అన్ని చేసిన ఘనత దేశంలోనే మన కేసీఆర్కు దక్కింది. జై తెలంగాణ, జై తెలంగాణ.